వరుసగా సినీ ఇండస్ట్రీలో అనేక విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రీసెంట్గా తెలుగు సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాదం ఇంకా మనం మరవక ముందే ఇప్పుడు మరో సింగర్ భార్య కన్నుమూసింది. ఇంతకామె ఎవరో ఎలా చనిపోయారో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ మలయాళం సింగర్ బిజు నారాయణ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య శ్రీలత మంగళవారం కన్నుమూశారు. మలయాళం మీడియా కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలంగా శ్రీలత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆమె వయసు 44 సంవత్సరాలు. బిజు శ్రీలత ఎర్నాకులంలోని మహారాజా కాలేజీలో క్లాస్మేట్స్. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. జనవరి 23న 1998లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవిత భాగస్వామి మరణంతో బిజు నారాయణ్ విషాదంలో మునిగిపోయారు. శ్రీలత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు కేరళలోని కలామాసరిలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. బిజు శ్రీలత దంపతులకు సిద్ధార్థ్ సూర్య అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఒకరు డీజేగా రాణిస్తుండగా మరొకరు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఇద్దరు కుమారులు విషాదంలో మునిగిపోయారు. బిజు నారాయణ్ 1993లో వచ్చిన వెంకాలం సినిమాతో సింగర్గా తన కెరీర్ని ప్రారంభించాడు. సౌత్ ఇండియాలో వివిధ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వివిధ సినిమాల్లో దాదాపు 400 పాటలు పాడారు. భార్యను కోల్పోయిన విషాదంలో ఉన్న బిజును పలువురు సంగీత సినీ ప్రముఖులు పరామర్శించారు. శ్రీలత ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని మీ యొక్క సంతాపాన్ని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.